శవాల వెనుకకు మరలు వెళ్ళిపోతున్నాడు దక్షుడు. ఎందుకు వెళుతున్నాడు దేవతలకు అర్థం కాలేదు. సదాశివుడు తెలుసుకుని వీడికి పొగరు బాగా పలిచింది, సమయం వచ్చిన తర్వాత ఆ సంగతి చూద్దాం అనుకున్నాడే. పాపమైన పండాలి, పుణ్యమైన నిండాలి, ఈలోపు దేవుడు అలా చూస్తూనే ఉంటాడు. అప్పుడు అలా వచ్చేస్తూ దక్షుడు మార్గంలో శివుడు ఎంతో అవమానం చేసినట్లుగా బాధపడుతూ, అవురా శంకర, నీకెంత దురహంకారం పలిచిందిరా, నా కూతురునిస్తే నీకు ఆ స్థితి వచ్చి మహత్తరమైనటువంటి కీర్తిని సంపాదించేవి, వచ్చిన వాడు మామగారిని కూడా గుర్తించేవు కావి, నా మనముల దగ్గర నన్ను అవమానం చేశావు, ఎంత పొగర పలిచింది నీకు, ఎంత పొగరు బలిశన్ శంకరున్న కింద పొగరు బలిశన్, ఎంత పొగరు బలిశన్ శంకరున్న కింద పొగరు బలిశన్, సొంత అయిన తలపడాయన బరువంత దీశ తలబొంబొకటి ఇచ్చే, ఎంత పొగరు బలిశన్ శంకరున్న కింద పొగరు బలిశన్, ఎంత పొగరు బలిశంద్రా నీవు, నా మనవల దగ్గరే నన్ను అవమానించావు, ఇది నీ తప్పు కాదు నాదే తప్పు, అసలు పిల్లనిచ్చినప్పుడే మంచి చేతలని ఆలోచించుకుని ఇవ్వాలి, 10 మంది నీవు గొప్పవాడు అంటే పిల్లని ఇచ్చేశారు, ఊరూరా తిరిగి అడుక్కునేవాడు, అడుక్కునేవాడికి మాన మర్యాదలు ఏమంటాయి అయ్యాక, ఊరూర తిరిగి తిరిపి మెత్తుకును బైరాగి వనుచు తెలిసి కూడా, ఊరూర తిరిగి తిరిపి మెత్తుకును బైరాగి వనుచు తెలిసి కూడా, కోరి పెళ్లి చేసినందులకు నా పంపదీసినాడు చివర కిట్టుల, ఎంత పొగరు బలిశన్ శంకరున్న కింద పొగరు బలిశన్, ఊరూరా తిరిగి భిక్షాటన చేసే బైరాగ్యవాడు అని తెలిసే పిల్లనిచ్చేనరా, ఇప్పుడు నన్ను గౌరవించలేదంటే నీకు మాన మర్యాదలు ఉన్నాయా, గౌరవా గౌరవాలు ఉన్నాయా, ఇంత పని చేస్తావనుకోలేదు, నీకు నా పిల్లనిచ్చి నా పంప తీసుకున్నా, అది అలా వదిలేసేద్దాం, చిన్నతనం నుంచి పెంచి పెద్దదాన్ని చేశాని నా కుమార్తె అయినటువంటి శర్వాణి దాక్షాయిని, ఆమె కూడా భర్తను అనుసరించింది కానీ తండ్రి వచ్చాడనే గౌరవభావాన్ని సూచించలేదు, చేయత్తు నమస్కరించలేదు, ఔర శర్వాణి అయిన వచ్చిన గౌరవింపూరకుండ ఔర శర్వాణి అయిన వచ్చిన గౌరవింపూరకుండ వీరిని పిలువకుండ వెళ్ళేసి వీరిని పిలువకుండ వెళ్ళవేసి ప్రీతితో యజ్ఞమగడి చేసను, ఎంత పొగరు బలిశన్ శంకరుణ కథ పొగరు బలిశన్, ఏదైనా ప్రత్యవమానం చేసినప్పుడు కానీ నా పరాభవాగ్ని జ్వాల చల్లారు, యజ్ఞం చేస్తా, రుద్రయాగమే చేస్తా, నారాయణమూర్తిని పిలిచి గౌరవిస్తా, ఈ శంకరుని వెలివేస్తా, ఈ శివుడు ఏం చేస్తాడో చూస్తా, అంతేకాదు నిఖిల సిద్ధ సత్య కిన్నరోగనివహములను ఎల్లుర కూతుండ్రను, నిఖిల సిద్ధ సత్య కిన్నరోగనివహములను ఎల్లుర కూతుండ్రను, అఖిల దిక్పతుల సురల పిలిపెంతు యజ్ఞమందు దేశముని పూజింతు, అంత పొగరు బలిశన్ శంకరుని కథ పొగరు బలిశన్, నా అల్లుళ్ళని అందరినీ పిలుస్తా, కుమార్తెలను అందరినీ పిలుస్తా, అష్టదిక్పాలకులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రుడు, ద్వాదశాదిత్యులు, గరుడ గంధర్వాదులు అందరినీ పిలిచేస్తా, ఆ అడ్డపొట్ల వాళ్ళందరినీ వెలేసేస్తా, శంకరుణ్ణి కానీ నా కూతురుని కానీ నందిని కానీ భృంగిని కానీ చండిని కానీ ప్రమదగణాన్ని కానీ పిలవను, ఈ శివుడు ఏం చేస్తాడో చూస్తా అనే దురహంకారంతో ఇంటికి వస్తున్నాడు. ఇంట్లో ప్రవేశించాడు, భార్య చూసే చూడడంతో ఏం జరిగిందో నా భర్త చాలా కోపంగా ఉన్నాడు, నేత్రాలు ఎర్రతామరలా ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నది భార్య. సరే అతడు స్థిమితంగా కూర్చున్నాక దగ్గరికి వెళ్ళి పాదములు ఒత్తుచు, స్వామి చాలా ఆగ్రహంతో ఇంట్లో ప్రవేశించారు, ఏం జరిగింది స్వామి దారిలో అన్నదాన్ని కనిపెట్టేవాక అంత, దారిలో కాదు అసలు కైలాసంలోనే జరిగింది, కైలాసం వెళ్ళారా, వెళ్ళాను కాంత, కూతురును చూద్దామని నీతో చెప్పకుండా వెళ్ళాను, ఉత్సాహం కలిగి మహర్షులు ఉంటే వాళ్ళతో బయలుదేరి వెళ్ళాను, మన అల్లుడు చూద్దాం కదా గౌరవిస్తాడిని వెళ్ళాను, మన దేవతల మనవులంతా అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ నాకు నమస్కారం చేశారు, ఆశీర్వదించాను, ముందుకు వెళ్ళాను, మామగారిని వచ్చారని కూడా గౌరవం లేకుండా మన అల్లుడు లేవలేదు, నమస్కరించలేదు, కనీసం నన్ను కూర్చోమన్నాడు కానీ కించిత్తు కూడా తన పొరపాటును తాను గ్రహించాడు కాదు,
ఇంత దురహంకారం పెరిగింది శంకరుని కనుకోలేదు. ఆ శంకరుని తిరిగి అవమానం చేసినప్పుడు గారు నా పరాభోగించాల చల్లారదు. శివశివ, ఈశ్వరుణ్ణి అవమానిస్తారా స్వామి? ఈశ్వర సర్వ విద్యానా, ఆ ప్రభువు మనకు అల్లుడైనందుకు ఆనందించకుండా సర్వలోక కళ్యాణప్రదుడైన శంకరుణ్ణి అవమానిస్తారా? ఆయన ఇలా చేయడం మంచిది కాదు స్వామి, ఆయనకి ఇలాంటి భావం కలగదు. అసలు ఏం జరిగితే మీరు ఈ విధంగా అంటున్నారు నాకు అర్థం కాదు. శివశక్తి కానీ శివతత్వం కానీ మీకు కానీ నాకు కానీ లోకంలో ఎవరికీ తెలియదు. భక్తులందరికీ ఆభరణాలు ఇచ్చాడు, తాను పాములు ధరించాడు. భక్తులందరికీ బ్రహ్మాండమైన రత్నహారాలు ఇచ్చాడు, తాను రుద్రాక్షపూసలు వేసుకున్నాడు. భక్తులందరికీ పెద్ద పెద్ద శంఖ శీసాలు ఇచ్చాడు, తాను బూడిదలు పూసుకున్నాడు. భక్తులందరికీ మంచి పట్టుపంచలు ఇచ్చాడు, తాను తోలు కట్టుకున్నాడు. భక్తులందరికీ అమృతాహారం పెట్టాడు, తాను విషం తిన్నాడు. భక్తులందరికీ ఒకటో రకమైన బంగారపు కంచాలు ఇచ్చాడు, తాను పురిలో భోజనం చేస్తున్నాడు. భక్తులకు మంచి మంచి నౌకర్లను ఇచ్చాడు, తాను వల్లకాట్లు పిశాచులతో తిరుగుతున్నాడు. భక్తులందరికీ పెద్ద పెద్ద మేడలు ఇచ్చారు, తాను శ్మశానంలో ఉన్నాడు. అంతే, అది శివతత్వం మీకు తెలుసా నాకు తెలుసా లోకంలో ఎవరికి తెలుసు? ఓ అమాయకురాలా, నీ మాదిరిగా లోకం అంతా పొగుడుతుంటే నాకన్నా గొప్ప వాళ్ళు ఏడని మరీ గర్వం తెలిసిపోయింది ఆ శంకరుడు. వాడి సంగతి అటేటే తేల్చడానికే నేను యజ్ఞం తలపెట్టాను. శివ సంబంధమైన యజ్ఞం రుద్రయాగం చేస్తాను, కాంత నారాయణమూర్తిని పూజిస్తా, ఈ శంకరుని వెలివేస్తా, ఈ శివుడు ఏం చేస్తాడో చూస్తా అని మాంచి అహంకారంతో లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యా, అప్పుడు ఆయన భార్య గడగడ గడగడగడ వణిగిపోయింది. ఉత్తరంగా తిరిగి శంకరునికి ఒక నమస్కారం చేసింది. మహాదేవ, ప్రభు, తండ్రి అయినా నీవి, దేవుడు అయినా నీవి, అల్లుడు అయినా నీవి. మీ మామగారు నిష్కారణంగా మీ మీద వైరాన్ని పట్టారు, మిమ్మల్ని అవమానం చేయాలని రుద్రయాగం చేస్తారట, నారాయణమూర్తిని పూజిస్తారట. అప్పుడు మీరు ఏమైనా చేయగలరు, కానీ మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. ఎప్పుడూ నాకు ఇది కావాలని ఏమీ మిమ్మల్ని కోరలేదు, అయినా ఈవేళ తప్పనిసరిగా కోరుకుంటున్నాను. నా మాటను మన్నించండి, నన్ను అనుగ్రహించండి, నా మంగళసూత్రాన్ని మాత్రం నిలవబెట్టండి అని ప్రార్థించింది. ఇక్కడ శంకరుడు అక్కడి నుంచే విన్నాడు, తలకాయ ఊపాడు. ఆహా, మా మామగారు ఎంతమంది వాడైనా అత్తగారు చాలా మంచిది, ఎప్పుడూ నన్నే నమ్ముకుంది పాపం. మంగళసూత్రం నిలవబెట్టమంటుంది. ఇప్పుడు అత్తగారు మంగళసూత్రం నిలవాలి, మామగారికి అవమానం జరగాలి, ఏం చేద్దాం? ఒకటే దీనికి మార్గం, మా మామగారికి అసలు తలకాయ తీసేసి ఇంకో తలకాయ పెట్టేస్తా, అతను పొగరు తీరిపోతుంది, మా అత్తగారు మంగళసూత్రం నిలిచిపోతుంది అనుకున్నాడు ఈశ్వరుడు. ఈ దక్షుడు బ్రహ్మాండమైనటువంటి దురహంకారంతో లోపల తానే ముహూర్తం నిర్ణయించి ముహూర్త ప్రకారంగా శుభలేఖలు వ్రాయించి కింకరులకు ఇచ్చాడు. కింకరులారా, ఈ శుభలేఖలు ముందు వైకుంఠం తీసుకు వెళ్ళండి, నారాయణమూర్తికి ఇవ్వండి, ఉపద్రష్టగా యజ్ఞానికి రమ్మనండి. తర్వాత అష్టదిక్పాలకులు, అష్టవసువులు, నవగ్రహాలు, ద్వాదశాదిత్యులు, ఇంకా ఏకాదశ రుద్రులు, మార్కండేయాది మహర్షులు అందరికి ఇచ్చేసిరండి, కానీ కైలాసం మాత్రం వెళ్ళకండి. దారిలో కైలాసవాసులు కనిపిస్తే మాట్లాడకండి, తిరిగి రండి. అలాగే స్వామి అన్నారు. వీళ్ళు శుభలేఖలు తీసుకున్నారు, తిన్నగా ఆకాశ మార్గాన్ని ముందు వైకుంఠానికి పెడుతున్నారు. ఎక్కడుందయ్యా వైకుంఠం అని. పుక్కిడి పురాణాలు కావు, వీళ్ళు దృష్టిలో పోల్చుకుని పురాణాలు అబద్ధమని బుద్ధిమంతులు కూడా బయలుదేరారు. వాళ్ళు అబద్ధం రాసి మనల్ని మోసం చేయడానికి బిజినెస్ చేయలేదు. వాళ్ళ ఆకులు తిని నీళ్లు త్రాగి బాగుపడతామని అమృత భాండాలు అందిస్తే వీడి దృష్టితో పోల్చుకుని విషభాండాలు చేస్తున్నారు. వ్రాసిన వాళ్ళు ఎవరు? మహాశక్తివంతులు. వాళ్ళు మూత్రంతో బంగారం తయారు చేసే వ్యక్తులు. గొల్లలు మావిడాడిలో ఉండేవారు కుక్కల నారాయణ గారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడు పీనుగులే తినేవాడు, రెండు ఆహారం లేదు, అఘోరి. ఆయన శిష్యులను పోషించడానికి రాగి అర్ధనా కాసి తెప్పించి నోట్లో పెట్టేవాడట కొన్ని నిమిషాలు. ఆ మళ్ళీ అర్ధనా కాసి తీస్తే బంగారం ఉండేది, శిష్యులకి ఇస్తూ ఉండేవాడు. అలాగే సనారి విశ్వేశ్వర స్వామి తన మూత్రాన్ని పోసి ఏలూరులో రాగి కడ్డీని బంగారపు కడ్డీగా మార్చాడు ఆయన. అలాంటి వాళ్ళు నా శరీర అంశాలు. వాళ్ళు మూత్రం పోస్తే బంగారం అయింది, ఏది రాగి ముక్క. ఆ రాగి ముక్క మీద మనం మూత్రం పోస్తే పోసే కొలది బంగారం అవ్వదు, కానీ ఆ కడ్డీ పట కడ్డీ వల్ల కలర్ అయిన పుట్టాలి, కంపైనా రావాలి. కానీ మన మూత్రానికి వాళ్ళ మూత్రానికి అదే తేడా ఉంది. వాళ్ళ మూత్రానికే సరిపోనటువంటి మనం ఆ మహర్షుల్ని విమర్శించడం కన్నా అన్యాయం మరొకటి ఉందా? వాళ్ళు మనం తెలుసుకోలేదని తెలుసుకునే వరకు బాధపడాలి మినహా వాళ్ళు విమర్శించడానికి మనకు లైసెన్స్ లేదు, మనకు శక్తి లేదు, అర్హత లేదు. వాళ్ళు భూమధ్య బిందువును అనుసరించి పైన ఊర్ధ్వలోకాల వరకు చెప్పారు, మయబ్రహ్మ చెప్పాడు, బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు, సూర్య సిద్ధాంతకర్త విపులీకరించి చెప్పాడు.
ఈ భూమికి పైన గ్రహగోళాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, దీన్ని భువర్లోకం ఉన్నారు. భూర్భువస్తువహ అని అంటుంటారే, అది భువర్లోకం. ఈ భువర్లోకం పైన కొన్ని కోట్ల బ్రహ్మాండ యోజనాలు వెళితే సువర్లోకం. భువర్లోకంలో కొన్ని గ్రహగోళాల వరకు మానవుడు యాంత్రిక శక్తి వల్ల వెళ్ళగలడు, కానీ అన్నింటికీ వెళ్ళలేడు. నక్షత్రాలన్నీ బాగా దగ్గరగా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి నక్షత్రానికి మధ్య కొన్ని లక్షల మైళ్ళు దూరం ఉన్నది. ఆ దూరంలో కరడు కట్టినటువంటి మంచు ఉన్నది. ఈ నక్షత్ర గోళాలు భూమి కన్నా ఎంతో పెద్దవిగా ఉన్నాయి. ఈ భూమి కన్నా సూర్యగోళం 13 లక్షల రెట్లు పెద్దది. సూర్యగోళం కన్నా జ్యేష్ఠ నక్షత్రం 9 కోట్ల రెట్లు పెద్దది. అలాంటిది ఆరుద్ర. అలాంటి నక్షత్ర గోళములతో ఉన్నది భూర్లోకం. ఆ దాటి వెళితే సువర్లోకం. అక్కడే దేవతలు ఉంటారు, ఇంకా అష్టదిక్పాలకులు వగేరా. ఆ పైన మహర్లోకం, అక్కడ విద్యాధరులు తిరుగుతూ ఉంటారు. ఆ పైన జనలోకం, అంబావతి నగరంలో సనక సనందనాదికు వాళ్ళంతా ఉంటారు. ఆ పైన తపోలోకం, సిద్ధులు ఉంటారు. ఆ పైన సత్యలోకం, బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ పైన కారణ వైకుంఠం, నారాయణుడు ఉంటాడు. ఆ పైన కైలాసం, శంకరుడు పార్వతీదేవితో ఉంటాడు. ఆ పైన శ్రీనగర సామ్రాజ్యం, ఆదిపరాశక్తి కనకదుర్గ, శ్యామల, లలిత మొదలైన వాళ్ళు ఉంటారు. వెంకటేశ్వరుడు మొదలైన వాళ్ళు. ఆ పైన త్రిఖండ సోపానం, ఏకాదశి రుద్రులు ఉంటారు. సోమర దేవతలు ఉంటారు పితృదేవతల్లో. ఆ పైన నిరామయ స్థానం, శరీరం లేని జీవులు ఉంటారు. ఆ పైన కోటి బ్రహ్మాండ యోజనాలు మందం కలిగినటువంటి బ్రహ్మాండ డెప్ప ఉందన్నాడు. ఇంకా పైన ఏమీ లేదన్నాడు. ఇది ఊర్ధ్వకర్పూరం అలా వర్ణించాడు. అలాగే అధోకర్పూరాలు వర్ణించాడు. అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాలం. అడుగున ఉన్నటువంటి అతలం పైన భూతలం ఉంది. మనం భూగోళంలో ఉన్నానుగా, భూలోకంలో లేం, గోళంలోనే తిరుగుతున్నాం మనం. అడుగుది అసలు లోకం, భూలోకం. అక్కడ ప్రవేశించడానికి మనకు శక్తి లేదు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ప్రక్కన ఉన్నటువంటి హాటకేశ్వర పర్వతం ప్రక్కని దానికి అడుగున బిలద్వారం అధోలోకం ఉన్నటువంటి మహాభూమికి ఉందన్నారు. అది ఉన్నప్పటికీ మనకు అది చూడలేము, మనకు కనిపించదు, కనిపించినా పోలేము. యోగ శరీరధారులు వెడతారు, అక్కడే మహాభూమి, అక్కడే సప్తద్వీపాలు ఉన్నాయి. అందులో జంబూద్వీపం వగేరా ఉన్నాయి. ఆ జంబూద్వీపమే నవఖండములుగా ఉన్నది. శేరుఖండం, తామ్రఖండం, కరుషఖండం, హిందుఖండం, శరభఖండం, పురుషఖండం, దైవఖండం మొదలైనటువంటి ఖండములు. అది ఈ వర్షాలు ఉన్నాయి మనకి ఈ భూగోళంలో, ఈ జంబూద్వీపంలో. హరివర్షం, కురువర్షం, హిరణ్మయ వర్షం, పద్రాశి వర్షం, కేతుమాలా వర్షం మొదలైనవి. కేతుమాలే రష్యన్, టర్కీ. పద్రాశి వర్షం జపాన్. కురువర్షం అమెరికా. భరతవర్షం నేటి ఇండియా. అందుచేత ఈ వర్షాలు ఉన్నది. అడుగున ఖండాలు ఉన్నాయి. దాని అడుగున అతలం, భూతప్రేత పిశాచాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. దాని అడుగున వితలం, అక్కడే ఉత్తరంగా కుబేరుడు ఉన్నాడు, దక్షిణంగా మయబ్రహ్మ ఉన్నాడు. అయితే అతనున్న ఉద్యోగం మాత్రం ఉత్తర దిక్కును పరిపాలిస్తాడు, తన స్థానం మాత్రం వితలంలో ఉంది. అలాగే దాని కింద సుతలం, అక్కడే యమధర్మరాజు ఉన్నాడు, బలిచక్రవర్తి ఉన్నాడు. దాని అడుగున రసాతలం, అక్కడే ధనిష్ఠానగరంలో భేతాళుడు ఉన్నాడు. దానికి దక్షిణంగా కైలాస నగరంలో శంకరుడు ఉన్నాడు, అష్టదిక్పాలకుల్లో ఒక ఈశానుడు. దాని అడుగున మహాతలం, పితృదేవతలు ఉన్నారు, అది కార్యవైకుంఠం అంటారు. నారాయణుడు తవతారానికి వచ్చే ముందు అక్కడ ఆలోచించుకుంటారంటే ఏం చేద్దామా అని. దాని అడుగున పాతాళం ఉంది, అక్కడే 5, 10, 100, 1000 పడగలు కలిగినటువంటి మహాసర్పములు పర్వతాకారంతో తిరుగుతూ ఉంటాయి. దాని అడుగున బ్రహ్మాండ సూత్యగ్ర స్థానం, అక్కడే కుంభీపాగాది నరకకూపాలు ఉన్నాయి. మండపేట మెయిన్ బజార్లో పొట్టల్లో సరుకు బాగా ఎక్కువైతే ఉండడానికి చోటు లేకపోతే గొడవంలో బారేసినట్లుగా, యమధర్మరాజు కూడా తన లోకంలో ఇంకా ఉండవలసినటువంటి పాపజీవులు ఇంకా చాలా కాలం ఉండవలసి వస్తే ఆ గొడవంలో బారేస్తారట. కుంభీపాగం మొదలైన నరకకూపాలు వాళ్ళు గొల్లుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి దిక్కు ఉండదు. మన భారతదేశమే వాళ్ళకి దిక్కు. కర్మకాండ మనకే కానీ పాశ్చాత్యులకు లేదు. అంచేత వాళ్ళు పాశ్చాత్యులు లేక వాళ్ళు చేయలేరు. చేయనటువంటి కర్మను మూటగట్టుకుని పోయి ఇంకా మిగిలిపోతే అక్కడ పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని రక్షించడానికే మన దేశంలో బ్రాహ్మణులు, సత్పురుషులు భోజనం చేశాక ఉత్తరాపోషణ కాలంలో ఉతకదారి విడిచిపెడతారు. వాళ్ళు మంత్రం చదువుతూ రౌరవి అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్టతు అని వదులుతారు. నేను అపుణ్య నిలయే రౌరవి, పాపభూయిష్టమైనటువంటి రౌరవాది నరకకూపాలలో గొల్లును గోల పెడుతూ రక్షించమని ఏడుస్తున్నటువంటి ఆ పాపజీవులకు మేము జపించినటువంటి పంచాక్షరి, గాయత్రి మొదలైనటువంటి మంత్రములు ఉదగధారాపూర్వకంగా కొంత ఫలం ధారపోస్తున్నాం. ఇది అక్షయమై వారి అందు నిలిచి వారిని రక్షించుగాక అని మంత్రార్థం. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉతకం దత్తం అక్షయం ఉపతిష్టతు అని. ఆ కారణం చేత అడుగుని 7, పైన 7 లోకాలున్నాయి.
ఆ పైన ఉండేటువంటిది ఆ సత్యలోకం పైన వైకుంఠం. ఆ వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు ఉన్నారు. వాళ్ళకి లేఖలు ఇవ్వాలి కనుక తక్షకంకరులు అలాగే పెడుతూ దారిలో అనుకున్నారండి, ఒరే ఎప్పుడు శంకరుని పూజించేవాడు రా మన ప్రభు, ఈ మధ్య శివ పూజామానేశాడు, ఎప్పుడు శంకరుని తిడుతున్నాడు ఎవరా అన్నాడు ఒకడు. అదంతేరా, పడిపోయే కాలం వస్తేగా నరి చెట్టు గెలవేదు, చెడిపోయే కాలం వచ్చే కానీ మంచివాడికి మనస్సు మారదు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు మనకే. ఇప్పుడు మనం వెళుతున్నాం అనుకో, ఈ దుష్టయజ్ఞ సంబంధమైన లేఖ ఎందుకు తెచ్చావో నారాయణమూర్తిని అడిగితే ఏం చెబుదామరా అన్నాడు. ఆ తగు ఆయన ఆయన చూసుకుంటాడు. మన డ్యూటీ ఏమిటంటే ఇచ్చేయడం, అలాగే ఇచ్చే వచ్చేసేద్దాం మనం కింకరలో అని అనుకున్నారు. చివరికి ఇవ్వడం కాదు, ఎక్కడి నుంచో పోడుకుంటూ వెళ్ళిపోదాం నారాయణమూర్తిని అన్నారు. సరే వైకుంఠంలో కాలు పెట్టారు. ఒక్కో ద్వారం దాటుతూ ఇలా నారాయణమూర్తిని కొనియాడుకుంటూ వెడుతూ ఉన్నారట. జయ జయ నారాయణ, జయ జయ నారాయణ, జయ జయ ఆర్తత్రానపారాయణ, జయ జయ నారాయణ. జయ జయ కరుణా, జయ జయ కరుణావరణాముని నుత, జయ జయ కరుణావరణాముని నుత, చరణ జగదోత్తరణాయగహరణ, జయ జయ నారాయణ, జయ శతానంద వినుత గోవింద జయ ముకుంద సంస్కృత సుధీ వృంద, జయ శతానంద వినుత గోవింద జయ ముకుంద సంస్కృత సుధీ వృంద, జయ గజేంద్ర రక్షణ జగదానంద జయ బసవలింగ రుదరవింద మిలింద, జయ జయ నారాయణ. ప్రభు జయ శతానంద వినుత గోవింద జయ ముకుంద సంస్కృత సుధీ వృంద, జయ గజేంద్ర రక్షణ జదానంద జయ బసవలింగ రుదరవింద మిలింద, జయ జయ నారాయణ. అని ప్రార్థించుకుంటూ ఒక్కో ద్వారం దాటుకుంటూ నారాయణమూర్తి సన్నిధికి వెళుతున్నారు. వైకుంఠానికి మొత్తం ద్వారాలు 7 ఉన్నాయి. 7 ద్వారాలు దాటి వెళ్ళేకే నారాయణమూర్తి యొక్క దర్శనం. ఈ రహస్యం తెలియడానికే వెంకటేశ్వర స్వామిగా నారాయణుడు వచ్చి 7వ కొండ మీద ఉన్నాడు. 7 కొండల వెంకన్న 7వ స్థానంలోనే పరమేశ్వరుని మనము కూడా దర్శిస్తున్నాం. పవిత్రవంతమైనటువంటి ఆ మహాశక్తివంతమైనటువంటి విషయంలో ఆ విధంగా ఆ నారాయణమూర్తి బ్రహ్మానంద భరితుడే ఉండగా ఈ 7 ద్వారాలు దాటుకుంటూ వెడుతున్నారు. 7 ద్వారాలు, 7 లోకాలు దాని అనుసరి సృష్టించాడు. అడుగుల లోకాలు 7, పైనున్న లోకాలు 7, మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు 7, మనలో ఉన్న చక్రాలు 7, నిత్యం వాడుకునే వారాలు 7, ఆకాశ మార్గానికి ఆ వీధులు 7, అన్ని 7ంటితోనే పూర్తి చేశాడు నారాయణమూర్తి సృష్టి. సంగీతానికి స్వరములు 7, మృదంగానికి తాళాలు 7, తర్వాత ఎన్నో బయలుదేరాయి. అలాగే 7 ద్వారాలు ఉన్నాయి. ఒక్కో ద్వారం దాటుతూ లోపల ప్రవేశించాడు. ప్రవేశించేటప్పటికి కింకర్లను చూశాడు నారాయణుడు. చిరునవ్వుతో రమ్మన్నాడు. ఆహా నారాయణ, అఖిలాండ గోడు బ్రహ్మాండ నాయక, పాగి పాగి గోవింద ముకుంద, పాగి పాగి గోవింద ముకుంద, భక్త పిక వృంద మగిత మాతంద, పాగి పాగి మాచంద్రోత్తమ వృందారకమణి మకుట కిరణ రంజిత పదరవింద, శ్రీహృదయ సరోజ మత్త మిలింద చిదానంద సగల బ్రహ్మాండ కటాహ సంబరిత వృంద విదల నగ్న ముది చిదానంద సచ్చిదానంద.
బ్రహ్మాండ కటాహ సంభరిత బృంద పురాణ అక్షరంగానుద జతానంద సచ్చిదానంద బాహ్యమా. శాబా శంకరులారా కూర్చోండి అన్నాడు. శుభలేఖ ఇస్తే అందుకున్నారు. ఇది చదవక్కర్లేదయ్యా, ఇది ఎవక్కడి నుంచి తెచ్చారో తెలుసు, మీరెవరో నాకు తెలుసు, మూల మూలలో సందు సందులో ఎవరేం చేసేది నాకు తెలుసు, నాకు తెలుసునని మీకు తెలుసు. అయినా మీరు చేసే కర్మ మీరు మానరు. ఎవడ కర్మ వాడు నెత్తి మీద పెట్టడం నేను మానను. మీ యజమాని తెలిసే తప్పు చేస్తున్నాడయ్యా, రుద్రయాగం చేస్తూ నన్ను అధ్యక్షత పదవిని ఉపద్రష్టగా ఉండమన్నాడు. అది తప్పని అతనికి తెలుసు. తెలిసే తప్పు చేయడం అహంకారం వల్ల చేస్తున్నాడు. తెలిసి తప్పు చేసిన వాడిని, చావడానికి ప్రయత్నించే వాడిని దేవుడు కూడా రక్షించలేడన్నారు. అయినా నేను యజ్ఞం గనక అనాహుతోధ్వరం గచ్చారు, పిలవకపోయిన యజ్ఞానికి వెళ్ళవచ్చు, అయినప్పటికీ తప్పు లేదు. శంకరుడికి నాకు భేదం లేదు, భేదం లేని మాకు యజ్ఞంతో భేదం కల్పించాలనుకుంటున్నాడు దక్షుడు. నేను రావడం మాత్రం వస్తాను. ఏ భావంతో యజ్ఞం చేస్తున్నాడో అదే ఫలితం అనుభవిస్తాడన్నాను నేను చెప్పినట్టుగా చెప్పమన్నాడు నారాయణుడు. సరే అనుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారు. అష్టదిక్పాలకులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, గరుడ గంధర్వాదులు, మార్కండేయాది మహర్షులు అందరికీ శుభలేఖలు ఇచ్చేసి తిరిగి వచ్చేశారు. దక్షుడితో విషయం అంతా చెప్పి వెళ్ళిపోయారు. శహబాష్, నేను అన్నట్టుగానే నా కింకర్లు చేశారు, కైలాసం వెళ్ళలేదు. నేను యజ్ఞం చేస్తున్న సంగతి ఎప్పటికైనా నా అల్లుడికి కూతురికి తెలియకపోదు. అవరా శంకర, ఈసారి ఏం చేస్తావో చూస్తా అని మంచి దురహంకారంతో ఉన్నాడు. యజ్ఞం చేయడానికి సమీపం వచ్చేసింది ముహూర్తం. ఆ ముహూర్త ప్రకారంగా సకల దేవతలు మా తాతయ్య యజ్ఞం చేస్తున్నాడనే ఉత్సాహంతో విమానములకి వాహనములకి ఆకాశ మార్గాన్ని బయలుదేరి వెడుతున్నారు దక్షయజ్ఞాన్ని. అదే సమయంలో విషయం తెలియనటువంటి అమ్మవారు ఆ దాక్షాయిణి దేవి కైలాసంలో శంకరుని పూజించాలని పూలతోటలో శివకన్యల్ని వెంట పెట్టుకుని పువ్వులు కోస్తున్నారు. అదే సమయంలో ఆహ్వానం అందుకుని నారద మహాముని దక్షయజ్ఞానికి ఆకాశ మార్గాన్ని వెడుతూ వయా కైలాసం మీదుగా వెడుతున్నాడు మనవాడు. అలా కిందకు చూశారండి. చూసేటప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇదేమిటి, అందరికన్నా ముందుగా పుట్టింటికి వెళ్ళవలసినటువంటి ఆడపడి చిక్క ఇక్కడే ఉండిపోయింది, ఆశ్చర్యంగా ఉన్నది. దక్షుడు పిలవలేదా, పిలిచినప్పటికీ వీరికి వారికి ఏదైనా వైరం ఉండి వెళ్ళలేదా, అది కాకుండా పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళి అవుతుందా, రుద్రుడు లేకుండా యజ్ఞం జరుగుతుందా, ఏమిటా అని యోగ దృష్టిలో చూచాడు. విషయం అంతా అర్థమైంది. అవరా దక్ష పలుగాకి, పురాణ దంపతులైనటువంటి దాక్షాయిణి శంకరుడిని వెలివేసి యజ్ఞం చేస్తున్నావురా, నీ యజ్ఞం పాడుగాను. కానీ కాగల కార్యం శంకరుడే పూర్తి చేస్తాడు, కానీ ఈ విషయం కాస్త అమ్మవారి చెవులు వేసేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. నెమ్మదిగా వెండుకొండం మీద కాలు పెట్టాడు. అమ్మవారు పూలు కోస్తున్నారు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. అమ్మా కామాక్షి పలకలేదు, చాముండి పలకలేదు, రాజరాజేశ్వరి పలకలేదు. ఆహా, ఇది శివధ్యానమా పరధ్యానమా అని అనుమానం వచ్చింది. అయితే అమ్మవారి యొక్క శిరస్సును కిరీటము రవరవలాడుతూ మంచి దగదగాయమానమై రత్నాలు కాంతులతో మెరిసిపోతూ ఉంది. శరీరం అంతున్నటువంటి ఆభరణముల యొక్క కాంతి దశ దిశలా ప్రవహిస్తూ ఉన్నాయి. తన అనేకమైన రత్నాభరణాలు ధరించింది, ఆకుపచ్చని పట్టుచీర ధరించింది. పగడవరం శరీరంతో తాంబూల చరవణం చేసుకుంటూ నిమీళిత నేత్ర కాకుండా మందాలసి మహత్తరమైనటువంటి ఆనందంతో అలసనేత్రములతో అలాగే పువ్వులు కోస్తున్నారు అమ్మవారు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారనుకున్నాడు నారదు. గట్టిగా పిలిస్తే గాని పలకరు కదా అనుకున్నాడు. అమ్మా భవాని చూడంబోదు గజాపనీతకట ఖర్జూ భుజ ఖర్జూర లీలా డోలాసుక లేఖ లోక మహిళాలంకార రక్షణ క్రీడా తారికితంతరాల తరల శ్రీకంఠ కంఠ ప్రభా చూడా చంద్రకళా కిలాస కైలాస నివాసిని దళదంభోరోహలోచనోత్పన్న ప్రభాధాలు ధల్యులతా కామిత భూన భోవే శుంభత్కర్ణ కుండల మాణిక్య దగ్గర్థగద్ధండద్వంద్వర్గా. నారద, అదేమమ్మా ఇంత గట్టిగా పిలిస్తే గాని పలికే కావు తల్లి, ఇది శివధ్యానమా పరధ్యానమా? ఏ ధ్యానం అయితే నారద చాలా కాలానికి వచ్చావు, నీ గానం విని చాలా కాలమైంది. అమ్మా నేను కూడా అనుకుంటున్నానమ్మా, నిన్ను మనసారా కీర్తించుకుంటాను. అలాగే నారద, వెంటనే అమ్మవారు శరీరం మర్చిపోయి వింటున్నారు. నారదుడు పాడుతూ ఉన్నాడు, అమ్మా భవాని జయ శంకర ముఖ చంద్రచేకోరి, జయ శంకర ముఖ
చంద్రచేపోని జయ త్రిపుర సుందరి కరుణాసుధాగరి జయ జయ శంకర ముఖ జయ సకలాగమ విభిన్న మయూరి జయ సకలాగమ విభిన్న మయూరి జయ జయ దక్ష కుమారి జయ శంకర ముఖ చంద్రచేకోరి జయ కేసరి వాహన సంచారి జయ మృత్యుంజయ మనోవిహారి జయ కేసరి వాహన సంచారి జయ మృత్యుంజయ మనోవిహారి జయ నిఖిలశ్రిత కల్పసహారి జయ సురనాదవ జీవనాధారి జయ శంకర ముఖ చంద్రచేపోరి జయ త్రిపుర సుందరి కరుణాసుధాజరి జయ జయ శంకర ముఖ శరణు శరణు సన్నుత శర్వాణి శరణు శరణు సన్నుత శర్వాణి శంఖ చక్ర శోభయ పాడి శరణు 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 మద బంధర వేడి శరణు శరణు మద బంధర వేడి సురుచిర సైకత సన్నివశ్రోణి శరణు శరణు మధుర మధుర భాషిణి నిరత సంతోషిణి మణిభూషి తరద్వేషిణి దుఃఖ శోషిణి బసవలింగ భాగవత పోషిణి జయ జయ శంకర ముఖ చంద్రచేకోరి జయ త్రిపుర సుందరి కరుణాసుధాగరి జయ జయ శంకర ముఖ శరణు శరణు మధుర మధుర భాషిణి నిరత సంతోషిణి మణిభూషిణి పరద్వేషిణి దుఃఖ శోషిణి బసవలింగ భాగవత పోషిణి అని ప్రార్థించేటప్పటికి అమ్మవారు ఉత్సాహంతో ముందుకు వచ్చి, నారదా వచ్చేస్తావు వెళ్ళిపోతూ ఉంటావు, కొంతసేపు ఇక్కడ ఉండవయ్యా, నాకు ఆనందంగా ఉంటుంది పాడు, ఉండే ఉంటాను, టైం లేదమ్మా, మేము మీ తండ్రి గారింటికే పెడుతున్నామమ్మా, పెడుతూ పెడుతూ నువ్వు ఇక్కడే ఉన్నావేమని చూడడానికి వచ్చాను తల్లి, మరి ఇంకెక్కడ ఉంటాను నారదా, అది కాదమ్మా, ఈ పుట్టింటి యజ్ఞం జరుగుతుంది కదా, యజ్ఞం సంగతి నీకు తెలియదా, యజ్ఞం ఏమిటి నారదా, ఆ అనుమానం వచ్చేది ఏం తల్లి, నారదుడి సంగతి నాకు చెప్పలేదని నేరము వేసదవని నేను ఇప్పుడు వచ్చి తిని తల్లి భక్తజన కల్పవల్లి, అదేమిటి నారదా, అవునమ్మా నీ తండ్రి గారు యజ్ఞము చేయుచుండిరమ్మా, ఆ యజ్ఞమ్మనకు దేవతల విమానములెక్కి పోచున్నారమ్మా, ఆ క్వానం అందుకుని వెళ్ళుచున్న సకల దేవతాగణమ్మును గగన మార్గమ్మన చూడు మా తల్లి, అక్కడికే నేను ఆహ్వానం అందుకుని పోచుండినమ్మా, నీకు ఆహ్వానము రాలేదా అమ్మా, ఇది ఎంత అన్యాయమమ్మా, నాకు సెలవు నిమ్మాయిని నమస్కరించి నారదుండరిగి, అలాగే వెళ్ళిపోయాడు నారదు. అమ్మవారికి మనశ్శాంతి లేదు, ఏమిటి అన్యాయం, నా భర్తను ఎందుకు యజ్ఞానికి పిలవలేదు, రుద్రయాగం నా భర్త లేకుండా ఎలా జరుగుతుంది, ఇది చాలా అన్యాయంగా ఉన్నది, ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు, ఇప్పుడు నేను ఏమలేదు, నా భర్తతో ఈ విషయం ఎలా చెప్పేది, చెప్పితే పుట్టింటి వాళ్ళని ఏం అవమాన వాక్యములు మాట్లాడతాడు అని బాధపడి ఎత్తగేలు కా తల్లి మనశ్శాంతి లేక అంతవరకు కోసిన సువర్ణ పుష్పమ్ములు వడియందు బిగించి కట్టుకుని అడుగులు తడబడి నడుగుతో ఆదిపరాశక్తి పరమేశ్వరి తన భర్తను సమీపించుచుండగా శంకరుండుగా అంచి
సమస్తంబు గ్రహించి ఎరగనట్టు నటించి కూర్చొని ఉండగా అమ్మవారు సమీపించి పరమేశ్వర పాదాల విందమ్ములు పశిండి పల్లెనంబునని పెట్టి పవిత్రోదకమ్మునని గడిగి పవిత్రమైన పుష్పంబులను పూజించి అనంతరంబున భర్తకు నీరాజనంపించి కరార విందంబులెత్తి నమస్కరించి పుట్టింటి యజ్ఞ విశేషంబు చెప్పవలని అనుకుని చెప్పినచో పుట్టింటి వారిని యవమాన వాక్యములు పలుకును ఇని బాధపడుతున్న సమయమున పరమేశ్వరుణ్ణి చూచి తక్షణమున లేచి లోపల ఏచి నోరాచి నమళ్ళు పూయినట్లు కర్పూర ఖండంబులు వర్షించు భాతి లేత కస్తరుగు వాళించు రీతి మధురాది మధురమైన సంభాషణంబుల పరమేశ్వరుణ్ణి జగదంబ గిట్లనే కాంత శివరంజని పూజ అయితే బాగానే చేసావు కానీ నీ ముఖంలో కలలేదే అన్నాడే. అదేమో స్వామి తెలుస్తుంది నాకు, జలప్రమాణం కుమదంతనాళం విద్యాప్రమాణం వాక్యసమూలం, నీటిలోతో తామరతోడు విద్యలోతో వాక్కు చెబుతుంది, మనస్సులోతో ముఖం చెబుతుంది. ఎందుకో చాలా విచారంగా ఉన్నావు, నాతో తప్ప ఎవరితో చెప్పుకుంటావు, విషయాన్ని చెప్పు అని హెచ్చరించాడు శంకరు. ఇంకా ఆమె తప్పనిసరి నమస్కరించి తన కిరీట కాంతులు తన భర్త యొక్క పాదములకు నీరాజనమిస్తూ ఉండగా పరమేశ్వర కైలాస నిలయ లయకాల తాండవలోల నారాయణ ప్రియ నంది వాహన నాగకంగన నేను చెప్పాను కదా నీకు ఇది బాధ ఉందని, భయపడకు, నీ తల మీద పాపిడు కూడా చెరగనేవారు. ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను స్వామి, అవతారు సకల భక్త మందారయకిల పాత కవిదూర అవతారు సకల భక్త మందారయకిల పాత కవిదూర అవము చేయుచుండే తండ్రి మేము పిలువక జగదాధారా స్వామి మిమ్మల్ని నన్ను పిలవకుండా నా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారండి, పైగా రుద్రయాగం అట. ఎవరు చెప్పారు దాక్షాయిని? నారద మహాముని చెప్పాడు స్వామి. ఓహి వెళ్ళిదానా, నారదుడు చెప్పడవును నువ్వు నమ్మడవునా? అది కాదు స్వామి, సరళ పైకి చూడండి. స్వరగరుడోరగ సిద్ధ సత్య కిన్నరులాయాగము చూడ స్వరగరుడోరగ సిద్ధ సత్య కిన్నరులాయాగము చూడ అరుగుచున్న వారణ శర్వానికి హరుడు నవ్వి ఎట్లాడా స్వామి. వెయ్యి గుర్రాలు రథం మీద పెడుతున్నాడు మహేంద్రుడు, అతడే దున్నపోతి ఎక్కి పెడుతున్నాడు యముడు, అతడే కురంగ వాహనుడు వాయు, వారే నవగ్రహాలు, వీరే ఏకాదశి రుద్రులు, వారే అష్టవసువులు, వీరే మార్కండేయాది మనుషులు స్వామి. ఓహో వీళ్ళంతా నీ తండ్రి యజ్ఞానికి పెడుతున్నారా? ఎంతమందికి ఆహ్వానాలు పంపించాడు అనే తండ్రి, అది రుద్రయాగమా? మరి మనగా పంపించలేదే అన్నాడే. ఆ మాట ఎక్కడంటాడో తన భర్త, దానికి ఎలా సమాధానం చెప్పడమా అని ఆలోచిస్తున్నారు అమ్మవారు. చివరికి అడిగేశారు, ఆ మాట గోరు చుట్టు మీద రోగలు పోటే ఏం చెప్పాలో తెలియక అమ్మవారు అలాగ ఆలోచిస్తున్నారు. శంకరుడు ఆమె మనస్సు తెలుసుకోవాలనుకున్నాడు. ఏమీ లేదు దాక్షాయిని, అందరికన్నా ముందే మనకి మీ తండ్రి గారు ఆహ్వానం పంపించి ఉంటారు, ఆ కింకరులు ఇవ్వడం మర్చిపోయారేమో అన్నాడు. నేను అంతే అనుకుంటున్నాను స్వామి అని మాటలో మాట కలిపేసింది, పుట్టింటికి ఏం అవమానం వస్తుందో అని అమ్మవారు. అయితే బాధపడదు దాక్షాయిని, నీ భర్త పిలవచ్చు పిలవకపోవచ్చు, కలుడు దక్షుడు పిలువకున్నమన్న గౌరవ హానియు లేదు, కలుడు దక్షుడు పిలువకున్నమన్న గౌరవ హానియు లేదు, పిలువక మామ ఇంట్ల కల్లురు శుభములు జరిగిన పోరాదు. నీ తండ్రి పిలవలేదని బాధపడడం లేదు, నీ కొరకు బాధపడుతున్నాను. యజ్ఞానికి వెళ్ళి వస్తారనుకోండి, వచ్చిన వాళ్ళు బాధపడతారే, ఆనందంగా నీ దగ్గరికి వచ్చి అమ్మా అని వచ్చావు కానీ ఎంత బాగా జరిగింది యజ్ఞం అంటారు. అయ్యో నేను చూడలేకపోయాను, నేను ఆజన్మాంతమో బాధపడతావు,
అసలు నువ్వు క్షణకాలం బాధపడితే సహించలేను, ఆ జన్మాంతం బాధపడితే అసలే సహించలేను కాదు సాక్షాయని. నీ తండ్రి పిలవచ్చు పిలవకపోవచ్చు, అయినా నేను నిన్ను పంపిస్తాను యజ్ఞానికి అన్నాడే స్వామి. వెడదామా స్వామి? అదిగో పంపిస్తానంటే వెడదామా? నిన్ను పంపిస్తానన్నా నేను వస్తానన్లేదు. నేను ఏకవచనం మాట్లాడితే నువ్వు బహువచనం మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళాలి కానీ నేను రాను. అది జరిగేది యజ్ఞం, అత్తగారి పంప. అత్తగారి పిలవకుండా శుభకార్యం జరిగినప్పుడు అల్లుడు వెళ్ళవచ్చా? అయితే నేను వెళ్ళవచ్చా అంటావేమో. పిల్లు ఒక కన్యలు పుట్టినింటికి వెళ్ళుట ధర్మము కానా? పిల్లు ఒక కన్యలు పుట్టినింటికి వెళ్ళుట ధర్మము కానా? సులలిత ముఖబొమ్ము తండ్రి యాగము చూడ హంసికాయానా? పిలవకుండా పుట్టింటికి ఆడపడిచి వెళ్ళవచ్చు, పిలిస్తేగా నల్లుడు పోకూడదు, కనుక నేను రాకూడదు. నువ్వు వెళ్ళినా తప్పులేదు. అదిగో విమానం, వీరే శివకన్యలు, ఆ విమానం ఎక్కి నీ పుట్టింటికి పో అన్నాడు శంకరుడు. స్వామి, చంద్రుడు లేకుండా వెన్నెల ఉంటుందా? శరీరం లేకుండా నీడ ఉంటుందా? శబ్దం లేకుండా అర్థం ఉంటుందా? మీరు లేకుండా నేను వెళ్ళగలనా? ఓహోహో, ఈ ఉపన్యాసం అంతా నా దగ్గర ఎందుకు? నేను నిన్ను వెళ్ళమంటున్నాను, ఇది నీ భర్త యొక్క ఆజ్ఞ, నేను రాకూడదు. వారి శివకన్యలు, ఇదిగో విమానం, ఆ విమానం వరకు నీ పుట్టింటికి పో అని ముమ్మారు పమ్మన్నాడు. కానీ తిరిగి రమ్మనలేదు. అమ్మవారు అలాగే విచారంతో ఉన్నారు, ఏం చేయాలో తోచడం లేదు. అవతల భర్త పొమ్మంటున్నాడు, తండ్రియా పిలవలేదు. అలాగే స్తంభించిపోయి అమ్మవారు ఏమి చేయుదానని విచారించి, ఆహా శరంబులేని మండంబు విధమ్మున యాగకర్తయు సర్వజగన్నాథుండవునా? నాథుండు లేని యాగంబు జరుగుటెంత వింత? ఎంత పంతమీశ్వరుని పైన జనకులకి ఎలగలిగినక్కడా? పిలవకుండగ నీకు పిండి పేరెంటాలవలే, పిలువకి పుట్టింటి పబ్బంబలకు నేనిట్లు పోవదు, పోకుండానా స్వామి ఆజ్ఞనిట్లు జవదాడజాలుదును అని అనేక ప్రకారంబుల పిండి విసరు జల్లిడవలి తూగు టీయల పొలికి వెనక ముందు కూగుతున్నటెందమ్మున ధైర్యము తెచ్చుకొని, కానమ్ము కానున్నది కాక తప్పున నా నాథుని ఆజ్ఞ నెరవేర్చుడు నా కర్తవ్యం అని దృఢ నిశ్చయము చేసుకుని భర్త పాదార విందంబులకు నమస్కరించి మగన యానది చొప్పున తలదువ్వుకొని నుదుడు కుంకుమ పట్టు కన్నుల కాటుక రేఖల నలంది భస్మరుద్రాక్షాలంకృత శరీరయ్యై వెనువెంటి చెలిగెత్తులు గొడుగులు పట్టుంచి చామరంబులను విసరుతుండ కర్ణపట భేదనంబగనట్లు భూరి వేణు తాళ శంఖారవంబుల ప్రమదులు సంతోషపరుప గజకర్ణ గోకర్ణలంబోదర స్థూలకాయ మహాకాయ మణిమంతాది మహాప్రమద గణంబులు దశవాత్మరతరమ్మని వెనువెంటి జీజి యుద్ధంలతో ప్రస్తుతి నడుచుచుండ ఆ సతీకాంతాలమ జనకుని చూచడు వేడుక సందడింప రాజహంస గమనంబున చరి చరి రత్న స్థాపితమై నలుదుక్కలు తన కాంతి వదయమ్ముచు సన్నజాజి విరజాజి సంగంగ బిల్వ పొగడ గొద్దంగి చామంతి భూపంతులను అలంకరింపబడి దశ దిశాసంబరత సుగంధయ్యొప్పారుచున్న దివ్య విమానమున ఆయమ్మ పసిడి బొమ్మవలె కూర్చొని ఇంపుతర పాదార ఉత్త భజనానంద నమగ్నాంతరంగేయుండు సమయమున ఆ విమానంబు గరుత్మంతిని భాతి అద్యలంకించు హనుమంతుల చాట్టున విమ్మున గగన భాగమ్మున గగయ కృత్రి విమానంబు వెలుగాక శబ్ద సహితమై నీల గోపేదిక మనోహర మాణిక్యకాంతి సహితమై కాశ్మీర చందన కస్తూరాగులు ధూప పరిమలు విహితమై గగనకాంత విలాసం మన ఆడుకొనుచున్న మాణిక్యపు పంతి విధమున ఆ విమానము గగన మార్గం మన బోగుచుండెన సమయమున. శ్రీమద్ రామారమణ గోవిందో అమ్మవారి విమానం ఎక్కి అలాగే తన తండ్రి యజ్ఞాన్ని వెడుతున్నారు. ఇక ఇక్కడ దేవతలందరూ దక్షయజ్ఞానికి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అందరికన్నా ముందు నారాయణమూర్తి వచ్చాడు. తాను చేసే తప్పును తెలుసు, చేసింది తప్పును తెలిసినప్పుడే లోపల బాధపడుతుంటాడు, పైకి మాటలు చెబుతూ ఉంటాడు. తప్పును తెలిసి కూడా పొరపాటు చేస్తున్నాడు. అయితే నారాయణమూర్తిని తీసుకువచ్చాడు. ఆయన ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు, మంచి పూజలు చేశాడు, ఆయన సంతోషపెట్టాడు. నారాయణమూర్తి చేవాయిని ఇష్టం వచ్చినట్టుగా అసలు సంగతి శంకరుడు వచ్చేకి తేలిపోతుందిలే అని ఆయన అనుకుంటున్నాడు. ఈ కింకరులందరూ కూడా దేవతలను గౌరవిస్తున్నారు. అమ్మవారు ఆకాశ వీధిని బయలుదేరి యజ్ఞానికి వస్తున్నారు. అదే సమయంలో
దదీచి మహాముని ఈశ్వరుని హృదయం ముందు నిలుపుకున్నటువంటి వాడు, నారాయణమూర్తితో వాదోపవాదములు చేసి జయించిన వాడు, రుద్రపాద దర్శనం అవుతుందని ఆకాశ వీధిని బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆ దదీచి. ఏ మనం బయలుదేరి రాకూడదా, మనం ఎగరకూడదా అంటారేమో, ఎగిరేవాళ్ళు ఉన్నారు, మహర్షులు మాత్రమే వెళ్ళగలరు, మనకు ఆ శక్తి లేదు. యోగ శరీరం ధరించిన వాడు ఎన్ని పనులనే చేస్తాడు, ఈ శరీరం వదిలేస్తాడు, పీరుగులో ప్రవేశించి తిరుగుతూ ఉంటాడు. ఈ శరీరాన్ని ఏనుగ్గా దోమగా చీమగా అయ్యి అలా కనిపిస్తాడు. ఇంకా పరకాయ ప్రవేశం, కామరూపం, కాయవ్యూహం, అనంత శరీరాలతో తిరుగుతూ ఉంటాడు. మన అందరి మధ్య ఉంటాడు, అతను మనల్ని అందరినీ చూస్తాడు, ఆయన్ని మనం చూడలేము, మనకు కనిపించడు. క్షణకాలంలో ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాడు, ఆకాశగమనం చేస్తాడు. కేగతిస్తస్య జాయేత సతతాభ్యాస యోగత, ఆకాశగమనం యోగాభ్యాసం చేసేవాడికి వస్తుంది, విమానం కన్నా చురుగ్గా ఎగిరిపోతూ ఉంటాడు. అలాంటి శక్తివంతుడు దధీచి. ఆ దధీచి మహాముని ఆకాశ మార్గాన్ని వస్తూ ఆ పవిత్రవంతమైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదపద్మాలు తలుచుకుంటూ ఆ తక్షయజ్ఞంలో కాలు పెడుతూ హరహర మహాదేవ అని ఈ విధంగా శంకరును కొనియాడుకుంటూ వస్తూ ఉన్నాడట. శంభో హరహర మహాదేవ శంభో, స్తంభిత తేజోదృత శాతకుంభ శంభో, హరహర మహాదేవ శంభో, శుంభదంబోది గంభీరతయారంభరతయ భక్త శుభోదయ శివ శంభో, హర హర మహాదేవ శంభో, కుంభవదన జనక జనక విష్కంభలోక శరణ శరణ సంరంభ జనోత్తరణ తరణ విశ్రంభ హృదయ భవన భవన హర, శంభవీమాన సంభోరుహ మదబంభర కుంభిత నిజ చర్మంబర తమరహిత కరగలిత సారంగ బింబ ప్రళయ తాండవ విజృంభ శివ శంభో, శరదీవృత శరథి రథీవృత నృపము వాసురధీర గోధ. ఇది ముక్తపదగ్రస్తం అంటారు ఈ పాట, శివరక్షరాలు తీసుకుని అర్థం మార్చి ప్రయోగించాలి. శరదీకృత శరథి రథీకృత నృపము వాసుర తీర గోధవ, హేయుర నీకృత పరిధీకృత ప్రమద వరధి నిలయ భవా సదాశివ, హే పురదానవ పద్మాగరత్రయత్ర దాసురదానవ గణవరదావరదాస జనాభయదాన బిరుద బసవలింగ శుభ ప్రకరదా శివ శంభో, హర హర మహాదేవ శంభో, మహాభక్తితో కొనియాడుతూ వచ్చాడు. ఈ దేవతలంతా దగ్గరకు వచ్చి దదీచి సమయానికి వచ్చాం, మా తాతయ్య గారు చేయరానంత తప్పు చేస్తున్నాడు, అన్ని తప్పులు తీర్మానం చేయడానికి శంకరుడు యజ్ఞానికి వచ్చాడు కదటయ్య అని అడవమన్నాడే, అదేనయ్య పెద్ద తప్పు చేశాడు దదీచి. ఈ రుద్రయాగానికి రుద్రుణ్ణి విడిచిపెట్టి నారాయణమూర్తిని రప్పించాడు, మాకన్నా పెద్దవాడు శక్తివంతుడు, మేము బుద్ధి చెప్పలేము, నువ్వన్నిటికీ సమర్థుడవు, ఎట్లయినా బుద్ధి చెప్పి మా తాతయ్యకి శంకరుని రప్పించి యజ్ఞం సక్రమంగా చేయించమన్నాడు. ఆహా, మీ తాతగారు తెలిసేంత తప్పు చేస్తున్నాడా, రుద్రపాద దర్శనం అవుతుందని నేను వచ్చాను, ఇంత పొరపాటు చేస్తాడు అనుకోలేదు, వచ్చిన వాడిని ఎలా వచ్చాను, తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పు తెలిసిన పెద్దల సభలో ఉండి తప్పొప్పులు చెప్పకుండా ఉంటే వాడు సజీవులుగా లెక్కకి రారు. అంటే మీరంతా సస్తారు సుమాన చెప్పాడు ముందు, అంచేత తెలిసి తప్పు చేశాడు మీ తాతయ్య, వచ్చినటువంటి నేను తిరిగి వెళ్ళలేను, సాధ్యమైనంత వరకు మీ తాతయ్య మనస్సు మార్చడానికి ప్రయత్నం చేస్తాను నమ్మన్నాడు. ఈ దేవతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు దక్ష ప్రజాపతి దగ్గరకి దధీచి మహాముని. ప్రక్కనే కూర్చున్నాడు ఉచితాసనం మీద నారాయణమూర్తి. నారాయణమూర్తిని చూసి సంతోషించాడు, దక్షాన్ని పిలిచాడు, ఓహో దధీచి సమయానికి వచ్చావా, సంతోషం, మంచి టైంకి వచ్చావరా, కూర్చో. ఆహ్వానం అందిందా, ఆహ్వానం అందే వచ్చాను కానీ ఈ సభలో ఈ యజ్ఞశాలలో అందరికన్నా ముఖ్యంగా ఉండవలసిన వ్యక్తి రుద్రుడు కదా, రుద్రుడు లేనటువంటి నీ యజ్ఞశాల వ్యాకరణవు లేనటువంటి సరస్వతిలా ఉన్నది, చంద్రుడు లేని చీకటితో ఉన్న రాత్రి మాదిరిగా ఉన్నది. దక్ష రుద్రుడేడి, రుద్రపాదాలకు ముందు నేను నమస్కరించుకోవాలి. రుద్రపాదాలకు నమస్కరిస్తావా, వాడి సంగతి అలా వదిలే, నేను పిలిచాను నువ్వు వచ్చావు కూర్చోమన్నాడు. దక్ష తెలిసేంత తప్పు చేస్తున్నావు, నువ్వు వచ్చేకి తెలిసింది.